సో గోపి గారు ప్లీజ్. జయమ్మ ఓకే సారీ సారీ నేను ఒకేసారి యాక్టర్ లో పోతా రైటర్ సార్ థ్యాంక్ యూ మీరు ఇంత బాగా డైలాగ్ ఇచ్చినారు అండ్ యు గివెన్ సో మచ్ స్పేస్ ఒక ఫీమేల్ కి ఇంత స్పేస్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండ్ ఎంత పవర్ఫుల్ గా డైలాగ్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ ప్లీజ్ కంటిన్యూ రైటింగ్ లాట్స్ మోర్ రోల్స్ లైక్ దిస్ థాంక్యూ గోపి మాట్లాడే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఆయన దగ్గర నుంచి మైక్ పాప ఇందాక నుంచి కదులుతుంది రవితేజ్ గారికి ఫస్ట్ టైం మాస్ రాజా అనే బిరుదు డాన్స్ సీన్ తో వచ్చింది ఆ డైరెక్టర్ ఇవాళ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కరోనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాస్ మహారాజాతో చేసింది గోపి ఇప్పుడు మాట్లాడతారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత డిఎస్పీ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ అలానే తెలుగు రాష్ట్రాల రెండు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మా క్రాక్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను కరోనా తర్వాత థియేటర్ల దగ్గర మా క్రాక్ సినిమా రవితేజ గారి జాతర చూస్తున్నాం మామూలుగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్ మహారాజ్ రవితేజ గారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను నా కెరీర్ స్టార్ట్ అయింది నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు డాన్ సీను సినిమాతోటి డాన్ సీను బలుపు ఇప్పుడు క్రాక్ ఒక డైరెక్టర్కి ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఎంత స్ట్రెంగ్త్ అంటే ఆయన ఒక బ్రదర్ లాగా నాకు అంటే నన్ను నమ్మి నాకు వరుసగా 3 సినిమాలు ఇచ్చారు అది మామూలు విషయం కాదు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఆయన ఇప్పుడు నాకు ఏం కావాలన్నా సరే వెనక నుండి సపోర్ట్ చేసి నుంచునేవాళ్ళు ఆయన నాకు అంటే ఎమోషనల్గా మాట్లాడతాను అని చెప్పి నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది